ఇప్పుడు డీపీఎస్ వచ్చిన కారణం నుంచి అంతా మేస్త్రి హయాంలో నడిపింది. మేస్త్రి నడిపించినప్పుడు డిపిఎస్ నాన్ డిపిఎస్ ఆ రోజు మీరు కూడా రాదు, మీరు కూడా సగం మంది 205 మంది తీసుకుంది, 145 మంది మిగిలిపోయి దానికి అది అట్టగాదు బాబు. నేనున్నాక మీకు అలాంటి డౌట్ లేదు, మనం కలిసి పంచుకుందాం సగసం తీసుకుందామని ఆ రోజు మాత్రం సంతకాలు పెట్టించినాకనే వాళ్ళకి డిపిఎస్ అయింది. డిపిఎస్ అయినాక కొన్నాళ్ళు సగసం ఇచ్చారు, కొన్నాళ్ళు మనసు రకరకాల ఆలోచన వచ్చి వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ అయింది కాబట్టి మేము ఎందుకు ఇవ్వాలి అది ఇది చేసి మాకు మళ్ళీ అట్ట చేస్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఎట్టపోతారు అని చెప్పి మా దాంట్లో నుంచే కొన్ని డబ్బులు తీపిచ్చి నాకు జీతం లెక్క నెలకు 8,000 లెక్క 5,000 లెక్క ఇప్పించిండు లాలమేసరి. లాలమేసరి ఉన్నప్పుడు ఒక రకంగా నడిచింది, మంచిగా అయింది. లాలమేసరి రిటైర్ కాగానే అసలు మీరెవరు మాకు తెలియదు, మేము ఇయ్యం మీకు, మీరు ఎందుకు రావాలి, ఏమైనా యానిలకు వాళ్ళకు 3-4,000 యానిలు వస్తే మాకు 800-600 కట్టించింది. అయినా సరే చేస్తూనే ఉన్నాం, ఇంక అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇంక ఆడిపోతాం అని చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఆ భూమి విషయంలో మాత్రం వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళకి కావాలని అంతా వాళ్ళు కూడాయి ఏదో ఆశపడదు కానీ అది ఎలాంటి కాదు, కావాలని చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటిది విషయంలో మాత్రం భూమి విషయంలో మాత్రం వాళ్ళకి లేదు. ఆ రోజు ఆర్ఎస్ గోడాము భూమి మీరు తీసుకోరు బాబు అని లాల్ మేస్త్రి ఉన్నప్పుడే చెప్పారు. తర్వాత లాల్ మేస్త్రి రిటైర్ అయినాక ఇక మా దాకా మేమేం చేసినాం, ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళకు మేమేం పంపించలేదు, గవర్నమెంట్ ద్వారా వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు వచ్చింది అవకాశం, అవకాశం వచ్చినప్పుడు మేము చేస్తున్నాము, అంతే తప్ప వాళ్ళకు ఇది చేయాలి అని వాళ్ళు కావాలని ఏదేదో గాయించుకొని వాని మీద ఈయన మీద నిందలేస్తున్నారు. డబ్బులు దెంగిరు అది దెంగిరు కానీ రూపాయి ఇళ్ళ కూడా ఎవరు తీసుకోలేదు, ఎవరికి రూపాయి ఇచ్చే అవసరం కూడా లేదు. వాళ్ళు ఆ రోజు లేడీస్ కాడ డబ్బులు దెంగిరు అని కానీ రూపాయి బిల్లు కూడా కాదు. ఆ రోజు గోధుమలు ఓ పడిక మంచి ఉన్నప్పుడు మంచి చెడ్డ కూలి నాలుగు చేసారు, ఇవాళ కూడా అవకాశం వచ్చి మాతో పాటు వచ్చారు వాళ్ళు, కానీ డబ్బులు ఎవరు కాడ తీసుకోలేదు. మేస్త్రిని మాత్రం మేమే కావాలని తెచ్చుకున్నాం. టెక్నికల్ ఇక్కడ హెచ్ఎల్ మిర్యాలగూడ డిపోలో 2003 డిపిఎస్ సిస్టమ్ ప్రవేశపెట్టింది గవర్నమెంట్ వ్యవసాయ డిపార్ట్మెంట్. అందులో డిపిఎస్ అంటే డైరెక్ట్ పేమెంట్ సిస్టమ్, అంటే నేరుగా వాళ్ళకు జీతాలు సంస్థ ద్వారా వస్తాయి. అట్లా అదేవిధంగా ఇక్కడ 265 మందికి అమానీస్కి, 65 మందికి క్యాజువల్ లేబర్కి డిపిఎస్ సిస్టంలో అవకాశం ఇచ్చింది. మిగతా 165 మంది అమానీస్కి రాలేదు. తర్వాత లేబర్కి ఒక 50 మంది రాలేదు. నాన్ డిపిఎస్ వర్కర్లుగా 40 60 మంది నాన్ డిపిఎస్ క్యాజువల్ లేబర్గా మిగిలిపోయి ఉన్నారు. అదేవిధంగా పనిచేసుకుంటూ వస్తుండగా ఈ నాన్ డిపిఎస్ వర్కర్లు డిపిఎస్ వర్కర్లు అందరు కలిసిమెలిసి పనిచేసుకుంటున్నారు. డిపిఎస్ వర్కర్లకు సుమారు నెలకు యావరేజ్గా 50,000-60,000 ఒక్కో నెలలో 100,000 రూపాయలు ఈ విధంగా డిపిఎస్ వర్కర్లకు సంస్థ వేతనాలు చెల్లిస్తుంది. నాన్ డిపిఎస్ వర్కర్లకు ఏమీ ఉండదు ఇక్కడ. కాబట్టి ఈ డిపిఎస్ వర్కర్లలో పెద్ద మేస్త్రి లాల్ గారు ఉండి సరే మన తోటి వర్కర్లు ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి పనిచేశారు కాబట్టి మరి మిగిలిన 145 మంది కార్మికులు తర్వాత మిగిలిన క్యాజువల్ కార్మికులు 60 మంది నష్టపోవద్దు అని చెప్పి అందరినీ సమన్వయపరిచి అందరూ కలిసి పనిచేసుకుంటారు. వాళ్ళకు ఒక నెలకు నాన్ డిపిఎస్ వర్కర్లు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు నెలకు ఒక 5,000-6,000 ఆ విధంగా ఇచ్చుకుంటూ ఒప్పందం ప్రకారంగా గత సంవత్సరం ఒప్పందం ప్రకారంగా నెలకు 5,000-6,000 ఇచ్చుకుంటూ వాళ్ళతో పనిచేసుకుపోతున్నారు. వీళ్ళకి మాత్రం సంస్థ మాత్రం నెలకు 50,000-60,000 ఒక్కో నెలలో 100,000 ఒక్కో నెలలో 60,000 ఈ విధంగా వాళ్ళకు వేతనాలు ప్రతి నెల వస్తున్నాయి. అది కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 100,000 ఒక్కొక్కరికి 20,000 30,000 సర్వీస్ను బట్టి ఈ విధంగా వాళ్ళు లబ్ధి పొందారు. ప్రతి సంవత్సరం బోనస్ తర్వాత మెడికల్ అలవెన్స్ ఇలాంటి అన్ని ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ నాన్ డిపిఎస్ వర్కర్లకి మాత్రం అన్యాయం జరిగింది. వాళ్ళకి ఏమీ అటువంటి బెనిఫిట్స్ ఏమీ లేదు. ఓన్లీ ఒక 5,000-6,000 జీతంతోనే వాళ్ళు కాలవేళ తీసుకుంటూ ఉన్నట్టుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా చేసుకుంటూ చేసుకుంటూ కొంతకాలం తర్వాత ఈ వ్యవసాయ పేరు మీద ఉన్నటువంటి ఆర్ఎస్ గోడౌన్స్ ఈ ఆర్ఎస్ గోడౌన్స్ వరకు అక్కడ ఈ సొసైటీ పేరు మీద కొంత ల్యాండ్ అనేది ఉన్నది. ఆ ఉమ్మడి సొసైటీలో ఉన్నప్పుడు సంస్థ ఇచ్చినటువంటి బెనిఫిట్స్తో వాటిని ఆ ల్యాండ్ని కొనుగోలు చేశారు ఇళ్ల స్థలాలు. కానీ ఆ భూమి తర్వాత అక్కడ ఉన్న ఆర్ఎస్ గోడౌన్ ఉన్న పనిని ఈ నాన్ డిపిఎస్ అమలీ సోదరులకు అప్పచెప్పడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో.
రాజకీయ నాయకుల సమక్షంలో అందరు కూర్చొని మేస్త్రీలందరు కూర్చొని ఎవరికైతే డిపిఎస్ రాలేదో ఆ కార్మికులకి అక్కడ ఆ గోడౌన్ల పని తర్వాత అక్కడ భూమి వాళ్ళకి స్వాధీనపరచడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు డిపిఎస్లో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అక్కడ గోడౌన్ల పని తర్వాత అక్కడ భూమిని అప్పచెప్పడం జరిగింది. అది అందరి సమక్షంలో ఒప్పుకున్నారు. డిపిఎస్ కార్మికులు కూడా అందరు ఒప్పుకున్నారని అది ఆ విధంగా జరుగుతూ ఆ విధంగా వచ్చింది. తర్వాత తర్వాత కొంతకాలం తర్వాత ఇదే విధంగా సిస్టమ్ పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారు అందరు కలిసి. మొన్న ఈ మధ్య కాలంలో మామూలుగా వాళ్ళు ఉద్యోగులతో సమానం, డిపిఎస్ వర్కర్స్ అంటే ఉద్యోగులతో సమానం, వాళ్ళకి బదిలీలో భాగంగానే మామూలుగా సంస్థ బదిలీ చేస్తుంటుంది. అందులో భాగంగానే వాళ్ళని చర్లపల్లి ఎఫ్సిడిపోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడున్న గవర్నమెంట్ ఉద్యోగుల్ని, అమాలి సోదరుల్ని, డిపిఎస్ వర్కర్ని అక్కడికి చర్లపల్లి ఎఫ్సిడిపోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బదిలీలో భాగంగానే పోయారు. అంతే తప్ప అది సంస్థ నిర్వహణలో భాగంగా జరిగింది. అంతే తప్ప ఎవరి ప్రమేయం కాదు. అది అమాలి వర్కర్స్ అందరూ కూడా ఐక్యంగా ఒక 40 సంవత్సరాల నుంచి దీంట్లో పనిచేసుకోవడం జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా ఒక 500 మంది సొసైటీ సభ్యులుగా జాయిన్ అయ్యి 550 మంది. తర్వాత 2003లో డిపిఎస్ వచ్చింది. ఆ డిపిఎస్లో 200 మంది అమాలిస్టులు, 60 మంది క్యాజువల్ వర్కర్కి వచ్చింది. అందులో మేము కూడా 205 అమాలి సరే అది 65 ఏమో రావడం జరిగింది. దాంట్లో మాకు డిపిఎస్ రాలేదు, నాన్ డిపిఎస్ వాళ్ళకు 150 మందికి వాళ్ళకి డిపిఎస్ రాలేదు. వాళ్ళు కలిసి పని చేసుకుంటాం, శాలరీ తీసారిస్తాం అని చెప్పుకుంటూ వాళ్ళు కొంతకాలం నిర్వహించుకొని చేసుకుంటే వాళ్ళు కాలం గడపకుండా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఈ లోపల ఆర్ఎస్ గోదాముని మేస్త్రి వాళ్ళు కలిసి దాన్ని పైన తీసుకోవడం జరిగింది. కొంతకాలం తర్వాత మీకు మీరు వినిపిస్తాం, మాకు మీరు వినిపిస్తాం అనే వివాదం తోడాగా తర్వాత వాళ్ళు ఆర్ఎస్ గోదాము మాకు కావాలి, భూమి మాకు కావాలని చెప్పి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి పోయి వాళ్ళు తిరిగి మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఆ భూమి ఆర్ఎస్ గోదాం మీకే ఇప్పిస్తా అని చెప్పి నాన్న చూడటానికి చెప్తాను. వాళ్ళు కూడా సరే ఆయన మాటకు గౌరవించి వీళ్ళు వాళ్ళు కలిసి చేసుకోవడం జరుగుతుంది. మధ్యకాలంలో డిపిఎస్ అనేది లేదు, ఎప్పటికీ డిపిఎస్ రాదు. ఎస్ఐలో ఉన్న డిపిఎస్ని ఎత్తేసుకోవడం తీసుకొని రావడం జరిగింది. ఇంతకంటే 3 సంవత్సరాల కింద నల్లగొండ కూడా డిపో క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ అమ్మాలి వాళ్ళు పనిచేసుకుంటారు. తర్వాత ఇక్కడ కూడా ఈ డిపో క్లోజ్ చేశారు. నాన్ డిపిఎస్ వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకునేందుకు ముందుకు వచ్చి వర్క్ చేసుకుంటారు. డిపిఎస్ వర్కర్స్కు వాళ్ళు వాళ్ళు ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ డిపిఎస్కి వెళ్ళిపోయారో భూమి అనేది ఆ పెద్ద మనిషి దగ్గర ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మానవత్వం చూపుతాం తోటి వాళ్ళ కాల నుంచి ఆ గోదామ్స్ కానీ పని కానీ వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు కూడా ఇలా ఉంటుంది, అది పద్ధతి మంచిగా ఉంటుంది. మేము కూడా సొసైటీలో అందరం ఐక్యంగా ఉన్నాం, అందరం కలిసి పనిచేసుకుంటున్నాం. ఇందులో మేము కూడా టెక్నికల్ వర్క్ చేస్తున్నాం. మా కాడ 1 రూపాయి తీసుకోలేదు. మమ్మల్ని పిలిచిరు 14 మంది మేసీలు, లాల్ మేసీలు పిలిపించారు. ఇక్కడ నేను ఇదే ఆలో కూర్చొని మాట్లాడుకున్నాం. మీకు నష్టం జరిగింది, మాకు నష్టం జరిగింది, మీరు పని చేసుకో టెక్నికల్ పని నేర్పిస్తామని చెప్పారు. 1 రూపాయి మా దగ్గర వాళ్ళు తీసుకోలేదు. అది ఎక్కడైనా నేను అది ప్రభుత్వం చెప్తే సిద్ధంగా ఉన్నాం, అలాంటి ఆలోచన పెట్టుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తాను. 14 మంది మేస్త్రులకు నమస్కారం. గత 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం మేము ఎక్సైలో. వాళ్ళ కింద కూలీ లెక్క పనిచేసాము. మేము సీట్లు 150 రూపాయలు పెట్టి పొలాలను పెట్టి సీట్లు కొన్నాం. అయినా మమ్మల్ని చాలా బాధ పెట్టారు. మమ్మల్ని 600 రూపాయలు 700 రూపాయల కాడికి వేగనకి ఇచ్చి పని చేయించుకుంటా మమ్మల్ని చాలా బాధ పెట్టారు. అదే గతంలో జాగ అనేది కొన్నాం, కొన్ని అందరం కలిసి కొన్నాం. కొన్న తర్వాత ఏం చేశారంటే మాకు గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి పెద్ద మనుషులు లాల్ మీద గారు, రంగారెడ్డి గారు కలిసి మిమ్మల్ని ఏం ఎట్లా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు జాగ అనేది గోడం అనేది మాకు ఒప్ప చెప్పారు. అప్పటి నుంచి మేము పనిచేసుకుంటూ ఉన్నాం. దాని తర్వాత ఇప్పుడు అలా 3 కోట్లు 4 కోట్లు డబ్బులు తిన్నారు, ఫ్యాడ్ జరిగిందని అనుకొచ్చడం తప్పు చాలా. అలాంటి వ్యవహారం చేస్తారు. ఆ జాగ అనేది గోడం అనేది మాదే. 140 మంది మేము మొన్న ఎలక్షన్ జరిగింది, ఓట్లు వేసాము, అది మాకు హక్కు. వీళ్ళకి ఎవరికి డిపిఎస్ వాళ్ళకి ఎవరికి హక్కు లేదు. చెప్పు. గత 20 సంవత్సరాల నుంచి మేము కలిసిమెలిసి చేసినాం. మేము 300-400 మంది ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్నాం. తర్వాత కొంతమందికి గవర్నమెంట్ ద్వారా డిపిఎస్ రావడం జరిగింది. డిపిఎస్ వచ్చిన ఎడల మేము మాకు ఎలాంటి మాకు లేదు, మీకు వచ్చింది 200 మందికి వచ్చింది, ఇంకా 145 మంది 150 మంది మిగిలిపోయినాం. దానికి ఎలా అని ఆలోచించి మేస్త్రులు సర్దార్లు వాళ్ళంతా ఆలోచించి వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి, వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు కదా అనే ఉద్దేశంతో ఆ భూమిని ఆర్ఎస్ గోడాన్ని మాకు ఒప్పచెప్పడం జరిగింది. దాని ఉపాధి దాన్ని చేసుకుని మీరు ఆ ఉపాధి పొందని మేము ఇటు చేసుకుంటామని చెప్పడం జరిగింది.
అలాగే దీంట్లో కూడా మీరు ఎక్స్ఎల్ కూడా చేసుకోండి అక్కడ కూడా చేసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే చేస్తూ ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. వాళ్ళకు లక్షల లక్షల రూపాయలు ఆదాయం వచ్చినా కూడా మేము దానికి ఏం ఆశించకుండా మేము వచ్చిన దాంట్లోనే సంతృప్తి చెందకుండా మా కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చి భూమి మా కావాలని నలుగురిని ఎన్ని చేసుకుని రిటైర్మెంట్ అయిన వాళ్ళని ఎన్నికోసి అది మంచి పద్ధతి కావడం మంచి పద్ధతి కాదది. మేము ఇది మంచి పద్ధతి కాదు, అది మాకు చెందాల్సిందే, నాన్ డిపేస్ వాళ్ళకి చెందాల్సిందే, ఎక్సై కూడా నాన్ డిపేస్ వాళ్ళకి చెందాల్సిందే, ఆ జాగ కూడా చెందాల్సిందే. మాకు లాల్ మిశ్రీ ఎప్పటి నుంచి అండగా ఉండు కాబట్టి ఆయనకు అన్ని విషయాల్లో తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం తెలుసు కాబట్టి ఆయన మేము మా పెద్ద దిగా తెచ్చుకున్నాం. 3 లక్షలు మేము ఇయ్యలే, మా కడ లేవు, ఇట్లా మా కడతలే లేదు, మేము డబ్బులు అన్న చిన్న చేయలేదు, మేము డబ్బులు ఏమీ లేదు. చేసుకుంటున్నాం, డబ్బులు ఇస్తున్నాం, కష్టం చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం.